నేను గోపికృష్ణ. నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో దాదాపు 40కి పైగా సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ని బయటకు తీసుకొచ్చాయి. ఈ 40తో పాటు, ఇక్కడ ఉన్నటువంటి 40తో పాటు చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్ని బయటకు తీసుకొచ్చాయి. అయితే ఈ 40లో ఇక్కడ ఉన్నటువంటి లిస్టులో ఒక 5 సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఇచ్చి 35 సంస్థలు టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుందని క్లియర్గా చెప్పేశాయి. ఈ 5 మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, పోల్ స్ట్రాటజీ అని, తర్వాత జన్మత్ పోల్ అని, తర్వాత ఇక్కడ ఈ 5ంటిలో ఆత్మసాక్షి కూడా లేదు, ఆత్మసాక్షి కూడా వైసీపీ అధికారంలోకి రాబోతుందని ఇచ్చింది. అయితే ఇంతమంది ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా కానీ ఒకే ఒక్క సంస్థ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళలో చర్చనీయాంశమైంది, అదే కేకే సర్వే. ఎవరి కేకే, ఏంటి ఈయన విశ్వసనీయత, ఎక్కడైన నిబద్ధత, ఎక్కడ సర్వే చేశారు, ఎలా సర్వే చేశారని బోలెడని ప్రశ్నలు తెలుగు ప్రజల్లో, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఒక్కసారిగా ఆయన వైపు చూసేలా చేసింది ఆ సర్వే. మొత్తం నిన్న టీవీలన్నీ దాదాపుగా లైవ్ వాచింగ్ ఎప్పుడూ లేనంతగా కేకే సర్వేని చూసాయి. దాదాపు నాకు తెలిసి ఎగ్జిట్ పోల్స్ ఇంతలా చూస్తారా అనుకునేంతలా ఎగ్జిట్ పోల్స్ వైపు చూసింది అయితే కేకే సర్వే వైపు చూశాయి. ఆ కేకేని ఈరోజు మనతో స్టూడియో ఉన్నారు కొండేటి కిరణ్ గారు. కిరణ్ గారు వెల్కమ్. కిరణ్ గారు, మీరు చాలా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది నా నుంచి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల వైపు నుంచి నేను అడిగేటువంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి, మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా సార్. కాన్ఫిడెంట్గా ఉన్నారా? అంటే ఉన్న నెంబర్ చెప్తున్నా సార్. కాన్ఫిడెంట్గా అంటే మనం చెప్పేదానికి దాన్ని ధైర్యంగా బలంగా చెప్పి మేము తొడలు కొడతాం అన్న లెవెల్ కాకుండా, యాజ్ ఇట్ ఈస్ మనం ఉన్నది ప్రజెంట్ చేయడానికి ధైర్యంగాను భయపడకుండా ఉండేదానికి అది కావాల్సినటువంటి. సారీ, నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు స్పృహలోనే ఉన్నారు కదా, స్పృహలోనే ఉన్నారు. 151 సీట్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2019లో 151 పైగా సీట్స్ వస్తాయని చెప్పిన ఏకైక సర్వే సంస్థ కేకే సర్వే సంస్థ. అప్పుడు కూడా స్పృహలోనే ఉన్నాను. అప్పుడు కూడా స్పృహలోనే ఉన్నారు. ఓకే, అప్పుడు ఎట్లా చెప్పగలిగారు? సరే, దీని విషయానికి వద్దాం. అప్పుడు ఎట్లా మీరు ఏ సర్వే సంస్థలు కూడా, ఈవెన్ నేషనల్ మీడియాస్ కూడా 130+కి వెళ్ళలేకపోయాయి, మీరు మాత్రం ఎందుకు 151 దాటి వెళ్ళారు? మేబీ వాళ్ళు కూడా ఐడియా ఉండి ఉంటుంది సార్, బట్ మనకు ఇంకొచ్చిన ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇక్కడ తెలుగు పీపుల్తో కనెక్టెడ్గా ఉంటాం, ప్లస్ మనకు ఇక్కడ మీరు అనుకున్నట్టు లక్షలాది మంది వ్యూ చేసిన మాట వాస్తవం. బట్ మనం సర్వే చేసేది వ్యూవర్షిప్స్ కోసమో, లేకపోతే జనాలు మెప్పు పొందేదానికో, లేదా కేకే అనేది ఒక ఇంకా ఎక్కువ మంది రీచ్ చేయడానికి కాదు. ఆబ్వియస్లీ మనం మనీ కోసమే సర్వే చేస్తున్నాం. మనీ కోసం అంటే మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ అండి, మిమ్మల్ని అప్రోచ్ అయ్యి సరే మీకు సర్వే చేసి పెడతామని చెప్తాం. బ్రాండ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు, వేరే విషయం. సో మనం విలేజ్ వారిగా కావాలా లేకపోతే మండల వారిగా చేసి పెట్టమంటారా, ఎలా కావాలంటే విలేజ్ వారిగా చేసి పెట్టమన్నారు అనుకోండి. ఓకే, ఈ నియోజకవర్గంలో విలేజ్ వారిగా చేసి పెడుతూ దాంతోపాటు చుట్టుపక్కల కూడా మీరు ఇచ్చే అమౌంట్తో మేము కొంచెం పోగేసుకొని చుట్టుపక్కల నియోజకవర్గం తక్కువ శాంపుల్స్ తీయడం జరుగుతుంది. 2019లో ఇదే ప్యాటర్న్. ఇంకా మేము చేసేది కాకుండా ఎక్కువ జిల్లాలో అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తున్నాం అనమాట. అంటే మేము ఒక లేయర్ ఒక 500-1000 శాంపుల్స్ మేము తీసుకుంటాం. ఎమ్ఎల్ఏ గారి రిక్వైర్మెంట్ ప్రకారం నాకు 2000, 3000, 4000 ఇట్లా అడుగుతారు కదా రిక్వైర్మెంట్స్. కానీ అవుట్ సోర్సింగ్ ఇస్తే అంత యాక్యురేట్ అని, లేకపోతే అవుట్ సోర్సింగ్ ఇచ్చిన దాని మీద నమ్మకం మీరు ఎలా పెట్టుకుంటారు? వాళ్ళు ఏదో చేస్తారు, ఏదో చేసామని చెప్తారు, దాన్ని ఎట్లా నమ్ముతారు మీరు? అంటే ఇక్కడ మా దగ్గర ఆల్రెడీ 3 లేయర్స్ ఆఫ్ రిపోర్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ బ్రాండింగ్ వచ్చింది కాబట్టి ఈ 4 లేయర్లు యాడ్ చేసింది ఏంటంటే, ఇనిషియల్ గా మా దగ్గర ఒక రిపోర్ట్ ఉంటుంది, 500-1000 శాంపుల్స్ తీసింది. తర్వాత గోపి గారు అని మాకు స్లీపర్ సెల్ ఉన్నారు అనుకోండి ఇక్కడ మీ నియోజకవర్గంలో, ఆ గోపి గారు మాకు ఒక అమౌంట్ చేసేవాళ్ళున్నారు, అసలు వాళ్ళు ఫ్రీగానే వాళ్ళు మంచి స్థాయిలో ఉండి చేసి పెట్టేవాళ్ళు. వాళ్ళు ఒక విలేజ్ వారి రిపోర్ట్, వాళ్ళకి తెలిసిన విలేజ్లో మాకు రిపోర్ట్ ఇస్తారనమాట, ఈ గ్రామం ఇలా ఉందండి, పోయినసారి 70%, 30% పడింది, ఈసారి పోటాపోటీగా ఉంది, 50% ఉంది, ఈసారి ఎమ్మెల్యే మీద వ్యతిరేకం ఉంది, లేకపోతే కాపులు ఇట్ అయ్యారు, లేకపోతే ఇక్కడ వడ్డీలు ఇబ్బందిగా ఉంది, రకరకాల ఇష్యూస్ రాసుకుంటూ ఒక రిపోర్ట్ ఇస్తారు. మా దగ్గర ఒక రిపోర్ట్ ఉంది, ఇంకో దగ్గర రిపోర్ట్ ఉంది, మూడో రిపోర్ట్ డేటా సైన్స్ ద్వారా ఎమోషనల్గా ఎలా ఉన్నాయి అని చెప్పి మేము కేవలం సిస్టమ్ బేస్డ్గా ప్రిపేర్ చేస్తాం. ఒకటి ఈ విలేజ్లో ఎంతమంది ఉన్నారు, క్యాస్ట్ ఈక్వేషన్స్, ఎమోషనల్ ఈక్వేషన్స్ ఇవన్నీ కంపి. ఇప్పుడు 4 రిపోర్ట్ మీరు అవుట్ సోర్సింగ్ ఇచ్చింది, ఒకటి ఎక్స్ట్రా లేయర్ మాకు చెక్ చేసుకున్నారు కనుక పనపడేది అనమాట. ఇప్పుడు విలేజే తీసుకున్నాం అనుకోండి, ఆ విలేజ్ లో మన దగ్గర ఉన్న డేటా, స్లీపర్ సెల్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఓవరాల్ మన సిస్టమ్ చెప్పే ఎమోషన్ కన్వర్ట్ చేసినటువంటి డేటా సైన్స్ ఉపయోగించినటువంటి నెంబర్, ఈ దాదాపు దగ్గర ఉన్నాయి అనుకోండి, 1%, 2%, 2% అనుకోండి, ఇది కరెక్ట్ గా బేరీ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది అనమాట. ఈ 3 కరెక్ట్గా ఉండి అది వేరే విధంగా ఉందంటే ఇద్దరు వాళ్ళని మళ్ళీ చేపిస్తాం, లేదా మళ్ళీ మేము ఒకసారి రీవెరిఫై చేసుకుంటాం, మళ్ళీ మేము రీవెరిఫై చేసుకుని లేదు మనం కరెక్ట్ అనుకోండి, లేదు రైట్ ఇలా చేసినటువంటి ఫలితాలే 2019 150కి పైగా వస్తాయని వైసీపీకి మీకు అనిపించిందా? కరెక్ట్. అంటే నియోజకవర్గ వారిగా సార్, నెంబర్ 151 అనుకోని టార్గెట్ ఏం కదా. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గం వేసుకుంటూ వర్క్ చేసుకుంటూ మండలాలు విలేజ్ వర్క్ చేసుకుంటూ లాస్ట్లో ఫైనల్ నెంబర్ చూస్తే లాస్ట్ టైం కూడా 150 ఒకటి చూడగానే మతిపోయింది. మీకే మతిపోయింది అంటే ఎలా చెప్తాం సార్? మామూలు 23 సీట్లతో వెళ్ళిపోద్ది టీడీపీకి అనేది చెప్పడానికి భయం వేసింది. ఇప్పుడు భయం వేసింది,
నెంబర్ చెప్పండి, ఇదేం ఇంత దారుణంగా ఉందని. బట్ నెంబర్ నెంబర్కి ఎమోషన్ ఉండదు కదా. మీరు చెప్పే మేము ట్రూగా మీరు వర్క్ చేశారనుకోండి, మీరు 33 మార్కులు వచ్చాయి, మీరు బాధపడతారు, నెంబర్ బాధపడదు కదా. అంటే రేపు ఒకవేళ కొంచెం అటు ఇటుగా ఏదన్నా అయితే, అటు ఇటు అయ్యే ఆస్కారం లేదు. మిమ్మల్ని జనాలు సోషల్ మీడియా, ప్రస్తుతం సోషల్ మీడియా కాలంలో ఉన్నాం, జనాలు ఏకి పారేస్తారు అనే సంగతి మీ దృష్టిలో ఉందా? ఉంది. నేను పబ్లిక్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఉండి కూడా 2019లో అలా ఇచ్చారు, అప్పుడు చెప్పి అప్పుడు ఏకి పారేశారు. తర్వాత చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు, అభిమానులు అయ్యారు, కరెక్ట్ గా చెప్తారు కేకే అని ఫాలో అయ్యి ఉన్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు కూడా భయపడుతున్నాం, చెప్పాం కరెక్ట్ క్లారిటీగా. కానీ నెంబర్కి ఎమోషన్ లేదు, నెంబర్ స్టిక్ అని అవుతున్నాం. ఒకసారి చెప్పి నెంబర్స్ మీదకి వెళ్ళాక నా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు మీతో మాట్లాడే విధానానికి, నేను నెంబర్ల గురించి మాట్లాడే విధానానికి మీరు చూడండి, నా బాడీ తెలియకుండా ఒక హార వచ్చేస్తుంది. ఎందుకంటే రాత్రి కూడా మీరు ఒక ఎక్సైట్మెంట్ తో నెంబర్ గురించి మీరు ప్రశ్న వేస్తున్నారు. మనకు మన పెరిగిన మధ్యతరగతి ఉద్దేశం, లేదా గౌరవంగా ఉండాలి, ఉద్దిగ్గా ఉండాలి, ఎన్ని నరనరాలు ఎక్కువ ఉంటాయి కదా. సో అవన్నీ తెలియకుండా ఉంటుంది. కానీ ఎన్ని పక్కన పెట్టి ఒకసారి నెంబర్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, నేను చెప్పే బాడీ లాంగ్వేజ్, నా స్టైలు అంతా మారిపోదు. ఎందుకంటే నెంబర్స్, ఇంక నెంబర్స్ అనేది ఎమోషన్ లేదు, క్రిస్టల్ క్లియర్ గా నువ్వు కొట్టినట్టు మాట్లాడుతుంది అన్నమాట నెంబర్. ఓకే, ఒక్కసారి ఎందుకు ఇంత సంచలనం అయ్యింది? అందరూ కొంత కోరం పెట్టుకుంటారు, ఇది టూ ఇది రావచ్చు ఈ